ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కనపడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ ట్రిక్ అనేది తీసుకొచ్చాను అదేంటంటే మీరు నార్మల్గా ఫొటోస్ తీసుకున్నప్పుడు వాటి బ్యాక్గ్రౌండ్ అనేది ఇరేజ్ చేయాలంటే రకరకాల యాప్స్ యూజ్ చేసి చాలా వరకు టైం వేస్ట్ చేస్తూ ఉంటారు టైం వేస్ట్ చేసి బ్యాక్గ్రౌండ్ అనేది ఎరేజ్ చేస్తూ ఉంటారు కానీ ఇప్పుడు అలా కాకుండా సింపుల్గా 5 సెకండ్లో ఏ ఫోటో అయినా సరే దాని బ్యాక్గ్రౌండ్ అనేది ఎరేజ్ చేయొచ్చు చాలా సింపుల్గా దాని గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి ఫేస్బుక్ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి ఇప్పుడు నేను ఒక ఫోటో అనేది బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ చేసి చూపిస్తాను సో ఇందుకోసం ఎలాంటి యాప్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు సింపుల్గా మీ మొబైల్ యొక్క గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి ఓపెన్ చేశాక సెర్చ్ బార్లో రిమూవ్ డాట్ బీజీ అని టైప్ చేయండి టైప్ చేసి సెర్చ్ చేయండి రిమూవ్ డాట్ బీజీ అని టైప్ చేసి సెర్చ్ చేశారంటే ఆటోమేటిక్గా మీకు ఈ పేజీ ఇలా ఓపెన్ అయిపోతుంది అక్కడ సెలెక్ట్ అయ్యే ఫోటో మీద ప్రెస్ చేయండి మీ మొబైల్లోని గ్యాలరీ ఓపెన్ అవుతుంది అందులో ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి మీరు ఏ ఫోటో బ్యాక్గ్రౌండ్ అయితే చేంజ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకొని డన్ మీద ప్రెస్ చేయండి డన్ మీద ప్రెస్ చేశారంటే ఆటోమేటిక్గా మీ ఫోటో అనేది ఇందులో లోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ఆటోమేటిక్గా ఫోటో అనేది లోడ్ అయిపోయింది లోడ్ అయిన వితిన్ మినిట్ లోపే కింద మీకు బ్యాక్గ్రౌండ్ అనేది ఇరేజ్ అయ్యి ఫోటో అనేది కనిపిస్తుంది అలాగే ఇక్కడ గ్రీన్ కలర్లో డౌన్లోడ్ బటన్ అనేది ఉంటుంది దాని మీద ప్రెస్ చేశారంటే మీ ఫోటో అనేది ఎమ్మటే డౌన్లోడ్ అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మీ మొబైల్లో మీ ఫొటోస్ యొక్క బ్యాక్గ్రౌండ్ సింపుల్గా ఎరేజ్ చేసుకొని వేరే ఎడిటింగ్ సాఫ్ట్వేర్ యూజ్ చేసి వేరే బ్యాక్గ్రౌండ్ అనేది సెట్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి